हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स मरोक मंची आपर्चुनिटी तो वीडियो चुस्ना अमेरिकन एक्सप्रेस कंपनी नीचे मन को कस्टमर सर्विस असोसिएट उद्योग विदल जन सो मन कस्टमर्स तो फोन वाल प्रॉब्लम्स की अंत मन सोल्यूशन अच्छे इतू उ चला बहुत जॉब कस्टमर सर्विस संबंधी सो कस्टमर ओरिएंटेड उ इकड़ मन को अर्हता एंटे इंटर चदीन वाल अप्लाई डिग्री वाल अप्लाई सो कबट्टी तक अर्हतल तो मंची टाप एमएनसी कंपनी लो प्लेस अव्वाली अनुकुंटे मात्रम इदि चाला मंची अवकाशं फुल टाइम जॉब मन इंडिया लोकेशन नुंचि रावडं जरिगिंदि सो मनकि इदि हाइब्रिड जॉब अन्नमाट कोन्नि रोजुलु मनं इंटि दग्गर नुंडि वर्क चेसुकोवच्चु इंकोन्नि रोजुलु आफीस् कि वेल्लि वर्क चेयवलसि उंटुंदि सो इला उंटुंदि जॉब नेचर अयिते सो मीकु क्लियर गा अयिते एक्स्प्लेन चेस्तानंडि ई वीडियोलो सो सालरीस् अनेवि मनकु 20 నుంచి 25 మధ్యలో అయితే ఉంటుందండి ఇక్కడ కూడా సాలరీ మనకు సో ఎందుకంటే మనకు స్టార్టింగ్ లెవెల్ సాలరీ ఇంతే ఉంటాయి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదండి ఎవరైనా కంపెనీస్ కొన్ని ఎక్కువ కూడా ఇవ్వచ్చు కానీ ఇక్కడ మాత్రం 20-25 మధ్యలో అయితే సాలరీ మనం తీసుకోవచ్చు అన్నమాట సో ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాము ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్ అనుకోండి సో మీరు లైక్స్ ఇవ్వండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు సో మీరు లైక్స్ ఇస్తే ఏంట్రంటే మాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి మోటివేషన్ దొరుకుతుంది సో మాకు కూడా ఇంట్రెస్ట్ రావాలి కదా సో మీరు లైక్ చేస్తేనే లైక్ కామెంట్స్ చేస్తేనే అన్నమాట తప్పకుండా షేర్ కూడా చేయండి వీడియోని ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనము అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాము ఏఎక్స్ అని చెప్పేసి అమెరికన్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఓకే సో మనకి ఇక్కడ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే ఉద్యోగాల్ని వీళ్ళు విడుదల చేశారు గుర్గాన్ హర్యానా రాష్ట్రం నుంచి ఈ యొక్క జాబ్స్ అయితే విడుదలయ్యాయన్నమాట ఇండియా లొకేషన్ నుంచి సో ఇక్కడ మనకు వర్క్ లొకేషన్ ఆప్షన్స్ చూడండి హైబ్రిడ్ కూడా ఇవ్వడం జరిగింది అంటే హైబ్రిడ్ అంటే ఏంట్రా అంటే కొన్ని రోజులు ఇంట్లో కొన్ని రోజులు ఆఫీస్లో అయితే వర్క్ ఉంటుంది సో ఇలా దీన్ని హైబ్రిడ్ మోడల్ అంటారనమాట సో వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ అంటే కంప్లీట్గా ఇంటి నుండి సో అలా కాకుండా ఆఫీస్ లొకేషన్ వేరే ఉంటుంది సో అర్థమైంది కదా సో ఇకపోతే మనం ఇక్కడ ఏం వర్క్ చేయాలి సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమెరికన్ ఎక్స్ప్రెస్ అనే కంపెనీ ఏం చేస్తుంది అంటే ట్రావెలింగ్ సంబంధించి ఆ యొక్క క్రెడిట్ కార్డ్స్ కానీ బిజినెస్ క్రెడిట్ కార్డ్ కానీ లేకపోతే మనకు ఆఫీసుకు సంబంధించి ఆపరేషన్ సంబంధించి క్రెడిట్ కార్డ్స్ కానీ ఇవి ఇష్యూస్ చేస్తుంటుంది సో ట్రావెలింగ్ సంబంధించి ఎవరైనా ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి సంబంధించిన బోనస్లు సో దానికి సంబంధించిన మొత్తం అంటే ఆ జర్నీకి సంబంధించిన ట్రిప్ ఆ మెయింటెనెన్స్ ఇలాంటివి ఈ యొక్క కంపెనీ అయితే చేస్తుందన్నమాట మెయిన్లీ మనకు క్రెడిట్ కార్డ్స్ పైన అయితే వర్క్ ఉంటుంది సో అంటే ఆ దానిపైన అయితే ఈ కంపెనీ వర్క్ చేస్తుందన్నమాట సో గ్లోబల్గా ఈ కంపెనీకి కస్టమర్స్ అయితే ఉంటారండి సో క్రెడిట్ కార్డ్స్ కదా డబ్బులతో కూడిన విషయం కదా ఇది సో చాలామంది కస్టమర్స్కి కంప్లైంట్స్ కూడా వస్తూ ఉంటాయి సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే కస్టమర్స్తో కమ్యూనికేట్ అయ్యి సో వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే రిజాల్వ్ చేస్తూ ఉండాలన్నమాట అదే మనకి ఇక్కడ చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఫంక్షన్స్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి సో ఈ విధంగా మీరు ఈ వర్క్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట కస్టమర్ ఫస్ట్ అంటే మనం ఆలోచించాలి సో కస్టమర్ ఓరియంటెడ్ జాబ్ అయితే ఇది అండి సో ఇక్కడ క్వాలిఫికేషన్ ఏమడిగారంటే వీళ్ళు అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ లేదా అండర్ గ్రాడ్యుయేట్ సో గ్రాడ్యుయేట్ అంటే మనకు డిగ్రీ లెవెల్ జాబ్స్ డిగ్రీ లెవెల్ అన్నమాట అండర్ గ్రాడ్యుయేట్ అంటే మనకు ఇంటర్ చదివిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి దీని అర్థం మంచి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీ దగ్గర ఉండాలి రైటింగ్ స్కిల్స్ ఉండాలి గ్రామటికల్గా మీరు బాగా ఉండాలి సో ఇలా ఉంటుంది మనకైతే ఈ జాబ్ అనేది సో టీమ్ ఎన్విరాన్మెంట్లో చేయవలసి ఉంటుంది జాబ్ అనేది సో మంచి అవకాశం అండి ఇది అమెరికన్ ఎక్స్ప్రెస్ అంటే మంచి కంపెనీ సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇక్కడ అప్లై నౌ బటన్ క్లిక్ చేసి ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు అండి సో మంచి సాలరీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అంటే ఎక్స్పీరియన్స్ బట్టి సో ఇంకా అలాగే మాకు ఈ జాబ్లో ఏంటి అంటే టైపింగ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది సో ఇక్కడ టైపింగ్ స్పీడ్ 30 words per minute అయితే వచ్చి ఉండాలని చెప్పించారు సో వాళ్ళతో కమ్యూనికేషన్ అవ్వడానికి కానీ కస్టమర్స్తో వాళ్ళకు చాటింగ్ అంటే స్లోగా చేయకుండా మంచి టైపింగ్ వచ్చి ఉంటే బాగా ఫాస్ట్గా చేస్తారు కదా సో అలా అన్నమాట సో కాబట్టి ఎవరైతే టైపింగ్ వచ్చి డిగ్రీ అర్హత లేదో ఇంటర్ అర్హత ఉందో సో వాళ్ళు ఖచ్చితంగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మంచి సాలరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ యొక్క వీడియోలో అయితే ఇంతే సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయనటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఉంటాను ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే